హలో గైస్, వెల్కమ్ టు పుల్లాస్ అకాడమీ. సో గైస్, మనమైతే ఈరోజు ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీలో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ అయితే కొన్ని ఫార్ములాస్ అయితే గుర్తుపెట్టుకుందాం గైస్. ఇవైతే ప్రూఫ్స్. సో ఇవి గుర్తుపెట్టుకుని డైరెక్ట్ మనమైతే ప్రాబ్లమ్స్ అయితే చాలా ఈజీగా ఇచ్చు. మ్యాక్సిమం మనకు వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఇక్కడి నుంచే వస్తున్నాయి. ఇవైతే పక్క మీరు రాసుకోండి, పక్క గుర్తుపెట్టుకోవాల్సిన ఇవన్నీ. సో ఫస్ట్ వచ్చేవారికి సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ వై ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు పై బై టూ ఆర్ 90 డిగ్రీస్, దెన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2xyz ఈక్వల్ టు 1. సో ఇది ఫస్ట్ గైస్. అదేవిధంగా సెకండ్ది కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ వై ప్లస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు పై, దెన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2xyz ఈక్వల్ టు 1. సో అదేవిధంగా థర్డ్ చూసుకుంటే టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ వై ప్లస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు పై, దెన్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు xyz. అదేవిధంగా ఫోర్త్ చూసుకుంటే టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ వై ప్లస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు పై బై టూ, దెన్ xy ప్లస్ yz ప్లస్ zx ఈక్వల్ టు 1. సో గైస్, మనం ఇందులో నుంచి అయితే మ్యాక్సిమం అయితే ఒక 1 మార్క్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డైరెక్ట్ ఇదే ఇవ్వకుండా కూడా ఇదే ఫార్ములాస్ ఇదే ప్రాపర్టీ బేస్తోనే అయితే మనకైతే ఒక 1 మార్క్ అయితే వచ్చే అవకాశాలు అయితే మ్యాక్సిమం మనకు ఉన్నాయి. కాబట్టి పక్క అయితే గుర్తుపెట్టుకుని ఎలా అడుగుతానంటే వాడు లైక్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ వై ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు పై బై టూ, దెన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2xyz ఈక్వల్ టు ఎంత అని అడుగుతాడు. ఇట్లా ఫిల్ ఇన్ ద బ్లాంక్ పెట్టచ్చు. ఆప్షన్స్లో 1, 2, 3, 4 అట్లా, లేకుంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ వై ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు డాష్ అని పెడతాడు. తర్వాత కండిషన్ ఇచ్చి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2xyz ఈక్వల్ టు 1 అని కండిషన్ ఇస్తాడు. కండిషన్ ఇచ్చి ఇక్కడ బ్లాంక్ ఇస్తారు. మనం డైరెక్ట్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకుంటే మనకి ఏమొస్తుంది, పై బై టూ. సో ఆప్షన్స్లో మనం వాడేస్తారు పై, పై బై టూ, పై బై త్రీ, పై బై ఫోర్. మనకి ఇలాంటి ప్రాపర్టీస్ గుర్తుకుంటే ఆల్మోస్ట్ మనకు ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ నుంచి మ్యాక్సిమం ప్రాపర్టీ బేస్ నుంచి అయితే మనకైతే క్వశ్చన్స్ వస్తున్నాయి. వాటి ఒకసారి అయితే గుర్తుపెట్టుకోండి గైస్. ఫస్ట్ ప్రాబ్లం చూడండి, ఇఫ్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ వై ప్లస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు పై, దెన్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు ఎంత అని అడిగిండు. ఆప్షన్ ఏ 0, ఆప్షన్ బి 1, ఆప్షన్ సి ఎక్స్ వై జెడ్, ఆప్షన్ సి ఎక్స్ మైనస్ వై మైనస్ జెడ్. సో మీరైతే ఒక 20 సెకండ్స్, 20 అవసరం లేదు, ఒక 3 సెకండ్స్ ఆఫ్ 4 సెకండ్స్ హోల్డ్లో పెట్టుకొని ట్రై చేయండి ఎంతమందికి ఆన్సర్ వచ్చిందో. సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అయితే ఆప్షన్ ఏ వస్తే ఏ, ఆప్షన్ బి వస్తే బి, ఆప్షన్ సి వస్తే సి, ఆప్షన్ డి వస్తే డి. దాన్ని కామెంట్ అయితే చేయండి, చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారు. ఓకే మనం ట్రై చేద్దాం. సో గాయస్, ఈ క్వశ్చన్ చూస్తే నాకు తెలిసి మ్యాక్సిమం అందరికి అర్థమై ఉంటుంది. డైరెక్ట్ ఇందాక ఇంతకుముందే చెప్పా ఏంటంటే ఇది ఒక ప్రాపర్టీ. డైరెక్ట్ ఇది ఒక టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ వై ప్లస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు పై అయితే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు ఎక్స్ వై జెడ్. సో డైరెక్ట్ గాయస్ ఇది, దీన్ని మళ్ళీ మీరు చేయంత అవసరం లేదు, అందుకే ముందే చెప్పాను. ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్ గైస్. సో నెక్స్ట్ చూడండి, ఇది ఎంతమంది చేస్తారు ట్రై చేద్దాం. ఒక్కసారి ట్రై చేయండి, ఒక 5 సెకండ్స్, నాకు తెలిసి 5 సెకండ్స్ అయితే ఎన్ఎఫ్ ఫిట్కి. చూద్దాం ఎంతమంది చేస్తారో. 5 సెకండ్స్ హోల్డ్లో పెట్టుకొని చేయండి. ఎవరికైనా వస్తే ఆప్షన్ ఏ అయితే ఏ, బి అయితే బి, సి అయితే సి, డి అయితే డి. సెకండ్ క్వశ్చన్ అని చెప్పి చేయండి, కామెంట్ చేయండి, చూద్దాం. ఓకే మనం ట్రై చేద్దాం. చూడండి గైస్, ఇది క్లారిటీగా చూడండి. సో సైన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1/2 ప్లస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/2 ఈక్వల్ టు ఎంత అని అడిగిండు. ఆప్షన్ ఏ వచ్చేవారికి 1, ఆప్షన్ బి 1/2, ఆప్షన్ సి 2/3, ఆప్షన్ డి 3/4. సో ఫస్ట్ మీరు బ్రాకెట్లో ఉంది చూడండి, ఏముంది బ్రాకెట్లో, ఏముంది సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1/2 ప్లస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/2 ఉంది. సో ఏముంది సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1/2 ప్లస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/2 అంటే మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా ఇప్పటికే మనకు గుర్తు రావాలి, ఏంటంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత గైస్. ఆల్రెడీ చెప్పాను మీకు ప్రాపర్టీ చెప్పేటప్పుడే చెప్పా, ఇది ఒక ప్రాపర్టీ ఈక్వల్ టు పై బై టూ. సో డైరెక్ట్ పై బై టూ అయిపోతుంది. సో సైన్ పై బై టూ అంటే సైన్ 90 ఎంత, డైరెక్ట్ 1. సో నెక్స్ట్ ఇది చూద్దాం ఎంతమంది చేస్తారు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, సైన్ ఆఫ్ కాట్ ఇన్వర్స్ ఆఫ్ 2x/1 - x² ప్లస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 - x² / 1 + x² ఈక్వల్ టు ఎంత. జస్ట్ 2 సెకండ్స్,
చూద్దాం ఎంతమంది చేస్తారో. చేయండి. ఆప్షన్ క్వశ్చన్ ప్రాబ్లమ్ 3, ఆప్షన్ ఏ వస్తే ఏ, బి వస్తే బి, సి వస్తే సి, డి వస్తే డి. క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేయండి, క్వశ్చన్ 3 అని చెప్పి మెన్షన్ చేయండి. చూద్దాం. ఓకే మనం ట్రై చేద్దాం ఇప్పుడు. చూడండి గాయస్, మ్యాక్సిమం ట్రై చేయండి, ఎందుకంటే మీరు ఇక్కడ ట్రై చేస్తున్నా మీకు అర్థమైపోతూ ఉంటుంది. ఇక్కడ ఇన్ కేస్ మిస్టేక్ చేస్తే మళ్ళీ ఆన్ చేయగానే మీకు ఆ మిస్టేక్ ఏందో మీకు రెక్టిఫై చేసుకోవచ్చు. సో చూడండి, సైన్ ఆఫ్ కాట్ ఇన్వర్స్ ఆఫ్ 2x ప్లస్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో మనకు ఆల్రెడీ తెలుసు ఇది ఒక ప్రాపర్టీ, దానిలాగానే ఇంకో ప్రాపర్టీ ఉంది. ఏంటిదంటే టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు పై బై 2. సో ఇది చూడండి, ఇక్కడ ఏముంది, కాట్ ఇన్వర్స్ ఆఫ్ సంథింగ్ ఉంది. ఇది చూడండి, కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో నేను చెప్పేటప్పుడే చెప్పా, ఇది ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ 2x బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో నేను ప్రాపర్టీ చెప్పేటప్పుడే చెప్పా గాయస్, గుర్తుకుంది, మీకు గుర్తుకునే ఉంటుంది. ఫస్ట్ చెప్పా టాన్ ఇన్వర్స్ ఆఫ్ 2x బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో మనం దీని బదులు ఇది రాయొచ్చు. ఏం రాయొచ్చు, టాన్ ఇన్వర్స్ ఆఫ్ 2x బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో ఇక్కడ చూసే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇక్కడ 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 రెండు సేమ్ అన్నారు, 2x బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. సో ఇదే ఫార్ములా మళ్ళీ మనకి, అంటే ఇది మొత్తం మనకి ఎంత అవుతుంది, పై బై 2 అవుతుంది. సో సైన్ 90 ఎంత, 1. సో ఈ విధంగా మనకి ప్రాపర్టీస్ గుర్తుకుంటే సింగిల్ స్టెప్లో డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. కాబట్టి మీరైతే పక్కా ఒకసారి అయితే ప్రాపర్టీస్ అయితే నేర్చుకోవడానికి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి గాయస్. సో గాయస్ ఫోర్త్ ప్రాబ్లం వచ్చేవరకు, ద వాల్యూ ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ 2 ప్లస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ 3 ఈక్వల్ టు ఎంత అని అడిగాడు. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చిండు, పై బై 4 ప్లస్ పై బై 4, ఆప్షన్ బి పై బై 2, ఆప్షన్ సి పై బై 3, ఆప్షన్ డి 3 పై బై 4. సో కరెక్ట్ చూడండి, వాడు ఏమిచ్చిండు, టాన్ ఇన్వర్స్ ఆఫ్ 2 ప్లస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ 3. సో మనకి ఈ మోడల్లో వచ్చిన దానికి ఆల్మోస్ట్ మన దగ్గర 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. సో దాంట్లో ఏది సాటిస్ఫై అవుతుంది ఫస్ట్ చూసుకోవాలంటే, ఎక్స్ వాల్యూ వై వాల్యూ చూసుకోవాలి. మనకి ఏముంది, ఎక్స్ వాల్యూ 2 ఉంది, సో ఎక్స్ ఇస్ గ్రేటర్ దెన్ 0. అదేవిధంగా వై వాల్యూ 3 ఉంది, వై ఇస్ గ్రేటర్ దెన్ 0. ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ అండ్ వై అంటే 2 × 3 = 6. సో అది కూడా ఎక్స్వై ప్రోడక్ట్ గ్రేటర్ దెన్ 1. సో మనకి ఏ ప్రోడక్ట్ ఏమొస్తుంది ప్రాపర్టీ, పై ప్లస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 1 మైనస్ ఎక్స్ వై. సో చూసుకోండి, పై ప్లస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత, 2 ప్లస్ వై అంటే ఎంత, 3. 1 − 2 × 3, సో 2 + 3 = 5, టాన్ ఇన్వర్స్ ఆఫ్ 5 బై 1 − 6 అంటే −5. దీని దగ్గర పోతే టాన్ ఇన్వర్స్ ఆఫ్ −1, పై ప్లస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ −1, టాన్ ఇన్వర్స్ ఆఫ్ −1 అంటే −టాన్ ఇన్వర్స్ 1. టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1 ఎక్కడ వస్తుంది, మనకు 45 డిగ్రీస్ దగ్గర వస్తుంది. సో టాన్కి 1 ఎక్కడ వస్తుంది, 45 డిగ్రీస్ దగ్గర. అంటే చూసుకోండి, పై మైనస్ పై బై 4 పై మైనస్ పై బై 4, సో 3 పై బై 4. సో మన ఆన్సర్ వచ్చేవారికి ఫోర్త్ ఆప్షన్. సో ఈ విధంగా అయితే చూసుకోవాలి ఫస్ట్, అది మన ఇచ్చిన క్వశ్చన్ ఏ ప్రాపర్టీకి సూటబుల్, అంటే లైక్ ఎక్స్ వాల్యూ వై వాల్యూ చూసుకొని ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ అండ్ వై చూసుకుంటే మన ఫార్ములా తీసుకోవచ్చు. సో మనకి వాడు ఇచ్చిన క్వశ్చన్కి మనకి ఈ ప్రాపర్టీ వస్తుంది. సో మనకి ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి అయితే ఇది ఆన్సర్ వస్తుంది. సో నెక్స్ట్ చూడండి, ద వాల్యూ ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1, టాన్ ఇన్వర్స్ ఆఫ్ 2, టాన్ ఇన్వర్స్ ఆఫ్ 3 ఈక్వల్ టు ఎంత అని అడిగిండు. సో ఇది చూడగానే మనకు ఇంకోటి గుర్తుకొస్తుంది. సో ఏంటంటే ఆల్రెడీ చెప్పా, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు ఎక్స్ వై జెడ్ ఇది ఒక ప్రాపర్టీ ఉంది. ఇది సాటిస్ఫై అయితే టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ వై ప్లస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు ఎంత, 5. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందో కాదో చూసుకోవాలి. సో ఇందులో ఎక్స్ ఎంత ఇచ్చిండు, 1 ఇచ్చిండు, వై ఎంత, 2 ఇచ్చిండు, జెడ్ 3 ఇచ్చిండు. సో ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్ 6 = 6. సో ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సో దెన్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1 ప్లస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ 2 ప్లస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ 3 ఈక్వల్ టు 5.
సో ఈ విధంగా మనమైతే ప్రాపర్టీస్ అన్నీ గుర్తుపెట్టుకుంటే సింపుల్గా చేయొచ్చు. సో నెక్స్ట్ చూడండి, ఇఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1 - x ప్లస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు పై బై 2, దెన్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత అని అడిగిండు. చూడండి, సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1 - x ప్లస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఇంత. సో మనకు ఆల్రెడీ ఒకటి తెలుసు, జీరో మనకు ప్రాపర్టీ గుర్తుకొస్తుంది. ఏ ప్రాపర్టీ అంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు పై బై 2. సో ఈ ప్రాపర్టీ గుర్తుకొస్తుంది. సో ఏంటంటే, ఈ వాల్యూ రెండు ఈక్వల్ అయితేనే మనకి పై బై 2 రావాలి. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ రెండు వాల్యూస్ ఈక్వల్ చేయండి, 1 - x = x చేయండి. చేస్తే ఏమవుతుంది, ఈ మైనస్ ఇక్కడ పంపిస్తే ఏమవుతుంది, 1 = 2x. సో ఎక్స్ ఈక్వల్ టు 1/2, అంతే. ఎక్స్ ఈక్వల్ ఎంత, 1/2. సో ఈ విధంగా చేయొచ్చు మనం. సో అలా కాకుండా కూడా డైరెక్ట్గానే చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే, మనకి 90 డిగ్రీస్ రావాలంటే పక్కా చూడండి, ఎక్స్ ఈక్వల్ టు ఎంత పెడితే మనం 90 డిగ్రీస్ వస్తుంది. చూడండి, ఎక్స్ ఈక్వల్ టు మనం ఎంత పెట్టచ్చు, లైక్ 1/2 డైరెక్ట్ పెడతాం. చూడండి, 1/2 పెడితే ఏమవుతుంది, 1 - 1/2 1/2 అవుతుంది. ఇక్కడ కూడా ఎక్స్ కూడా 1/2 1/2. సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1/2 మనకి ఎంత, 30 డిగ్రీస్. కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/2 ఎంత మనకి, 60 డిగ్రీస్. అంటే కాస్ 60 దగ్గర మనకు 1/2 వస్తుంది, సైన్ 30 దగ్గర మనకు 1/2 వస్తుంది. 30 డిగ్రీస్ ప్లస్ 60 డిగ్రీస్ ఎంత మనకు, 90 డిగ్రీస్. సో ఈ విధంగా కూడా మనం చేయొచ్చు. సో గైస్, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీలో 7th ప్రాబ్లం చూద్దాం. చూడండి, ఇఫ్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1/x ఈక్వల్ టు 2π/3, దెన్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత. సో గాయస్, నాకు తెలిసి ఈ ప్రాబ్లం అయితే అందరు పక్కా చేయగలుగుతారు అనుకుంటున్నా. ఒక్కసారి ట్రై చేయండి చూద్దాం. ఒక 5 సెకండ్స్ అయితే హోల్డ్ పెట్టుకొని ట్రై చేయండి. ఎవరికైనా వస్తే మాత్రం ఇంటిమేట్ చేయండి 7th ప్రాబ్లం ఆన్సర్ ఏంటో చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం ట్రై చేద్దాం గాయస్. వాడు ఏమి ఇచ్చారంటే, టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ వై ఈక్వల్ టు 2π/3. అంటే ఈ డిగ్రీస్ ప్లస్ ఇక్కడ వచ్చిన డిగ్రీ కలిపితే మనకు ఎంత రావాలి, 2π/3, అంటే 120 డిగ్రీస్ మనకు రావాలి, అంతే కదా. సో మనం ఏం చేయాలంటే, ఎక్స్ వాల్యూ ఆప్షన్స్ లేదు, 4 ఇచ్చాడు ఆప్షన్స్, తీసుకెళ్ళి దీంతో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేస్తే మనం 2/3 వస్తుందో అదే మన ఆన్సర్. సో ఫస్ట్ 1 తీసుకుందాం. సో టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1, మనకి టాన్లో 1 ఎక్కడ వస్తుంది, 45 డిగ్రీస్ దగ్గర వస్తుంది. సో 45 డిగ్రీస్ ప్లస్, సారీ గైస్ ఇక్కడ 2 ఉంది. ప్లస్ 2 ఇంటూ టాన్ ఇన్వర్స్ ఆఫ్, మళ్ళీ ఇక్కడ బై ఇక్కడ 1 పెట్టినా కూడా మళ్ళీ టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1 వస్తుంది, అంటే మళ్ళీ 45 డిగ్రీస్. సో 45 ప్లస్ 90, సో 135 డిగ్రీస్ వస్తుంది. సో తప్ప ఆన్సర్. సో అదేవిధంగా సెకండ్ చూడండి, ట్యాన్కి 0 ఎక్కడ వస్తుంది, 0 డిగ్రీస్ దగ్గర వస్తుంది. ప్లస్ 2 ఇంటూ ట్యాన్కి, మళ్ళీ ఇక్కడ 0 పెడితే ఇన్ఫినిట్ అవుతుంది, ట్యాన్కి ఇన్ఫినిట్ ఎక్కడ వస్తుంది, 90 డిగ్రీస్ దగ్గర వస్తుంది. సో 180 డిగ్రీస్. సో ఇప్పుడు తప్పు. సో అదేవిధంగా థర్డ్ చూడండి, √3. సో ట్యాన్కి √3 ఎక్కడ వస్తుంది, ట్యాన్కి √3 వచ్చేవరకు 60 డిగ్రీ దగ్గర వస్తుంది. అదేవిధంగా 2 ఇంటూ ట్యాన్కి 1/√3 ఎక్కడ వస్తుంది, 30 డిగ్రీ దగ్గర వస్తుంది. సో 60 ప్లస్ 60 120 డిగ్రీస్. సో సాటిస్ఫై అయింది. సో మన ఆన్సర్ వచ్చేవరకు √3. సో అదేవిధంగా ఇది చూడండి గైస్, ఇఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ వై ఈక్వల్ టు 2π/3 అండ్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ వై ఈక్వల్ టు 2π/3, దెన్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు ఎంత అని అడిగిండు. చూడండి ఒకసారి ఆప్షన్స్ వచ్చేవరకు 1/2, 1/2, 1/1/2, 1/2, 1/1, నాకు తెలిసి ఇది చాలా ఈజీ క్వశ్చన్ గాయస్. అలా కాకుండా కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇది ఒక ప్రీవియస్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్. సో ఇదే సీక్వెన్స్లో ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ క్వశ్చన్. ఒకసారి ట్రై చేస్తారా చూద్దాం, ఒకసారి ట్రై చేయండి చూద్దాం ఎంతమంది చేస్తారు. 10 సెకండ్స్ టైం. ఓకే మనం ట్రై చేద్దాం. ఇప్పుడు చూడండి, సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ వై ఈక్వల్ టు 2π/3. అంటే ఇక్కడున్న యాంగిల్ ఇక్కడున్న యాంగిల్ కలిపితే మనకి ఎంత, 120 డిగ్రీస్ రావాలి. సో మనం ఫస్ట్ త్రో ఆప్షన్స్ వెళ్దాం. చూడండి
ఆప్షన్స్ 1/2, 1/2. సో మనకి సైన్లో 1/2 ఎక్కడ వస్తుంది? 30 డిగ్రీ దగ్గర వస్తుంది. 30, 30. సో తప్పు. నెక్స్ట్ 1, 1/2. చూడండి 1 ఎక్కడ వస్తుంది మనకి? 90 డిగ్రీ దగ్గర వస్తుంది. ప్లస్ 1/2 ఎక్కడ వస్తుంది? 30 డిగ్రీ దగ్గర వస్తుంది. సో 120, 120, 120 మనకు సాటిస్ఫై అయింది. సో ఇది హోల్లో పెట్టుకోండి. నెక్స్ట్ చూడండి 1/2, 1/2 ఎక్కడ వస్తుంది మనకు? 30 డిగ్రీ దగ్గర వస్తుంది. ప్లస్ 1 ఎక్కడ వస్తుంది? 90 డిగ్రీస్ దగ్గర. సో ఇది కూడా 120 డిగ్రీస్ సాటిస్ఫై అయింది. సో రెండు సాటిస్ఫై అవుతున్నాయి. ఈ రెండు చూద్దాం. ఫస్ట్ అయితే ఇది హోల్లో పెట్టుకొని ఇదే డిగ్రీస్ మళ్ళీ ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో 1, 1/2. సో కాస్లో 1 ఎక్కడ వస్తుంది? 0 డిగ్రీస్. మైనస్ 1/2 ఎక్కడ వస్తుంది కాస్లో? 60 డిగ్రీస్. సో ఇక్కడ ఇక్కడ పై ప్లస్ 60. సో మైనస్ 60 ఇస్ నాట్ ఈక్వల్ టు ప్లస్ 60. సో ఇది తప్పు. సో సి తీసుకోండి. 1/2 ఎక్కడ వస్తుంది మనకి? 60 డిగ్రీ దగ్గర వస్తుంది. 1 ఎక్కడ వస్తుంది? 0 డిగ్రీ దగ్గర వస్తుంది. సో ప్లస్ 60 ఈక్వల్ టు ప్లస్ 60. సో ఆప్షన్ సి ఈజ్ రైట్. సో ఈ విధంగా మనం అయితే త్రూ ఆప్షన్స్ వెళ్తే చాలా ఈజీగా అయితే మనకు ఆన్సర్ అయితే వస్తుంది గైస్. చాలా ఈజీగా ఉంటుంది. ఒక్కసారి చూసుకోండి, వాడు ఇది ఇచ్చిండు అంటే ఈ యాంగిల్ ప్లస్ ఈ యాంగిల్ ఈక్వల్ టు 120, ఈ యాంగిల్ మైనస్ ఈ యాంగిల్ ఈక్వల్ టు 60 డిగ్రీస్. సో మనం ఈ ఎక్స్ అండ్ వై సబ్స్టిట్యూట్ చేయడం వల్ల మనకి ఈ యాంగిల్ రావాలి. అదే ఎక్స్ అండ్ వై ఇక్కడ చేయడం వల్ల మనకి దీని మళ్ళీ సాటిస్ఫై అయ్యాలి 60 డిగ్రీస్కి. చేస్తే మనకు వస్తుంది. సో మనం అయితే త్రూ ఆప్షన్ వెళ్ళాం. ఫస్ట్ చూస్తే 30, 30 వచ్చింది, 60 వచ్చింది తప్పు. తర్వాత 90 ప్లస్ 30, 120, 30 ప్లస్ 90, 120. ఈ రెండు వచ్చాయి, హోల్లో పెట్టుకున్నాం. ఈ రెండు మళ్ళీ ఇక్కడ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకైతే ఆప్షన్ సి అయితే మనకు సాటిస్ఫై అయింది. సో చూడండి, ఇది చేసిన వాళ్ళు పక్కా 9 చేయగలుగుతారు. ఎయిత్ క్వశ్చన్ లాగే ఉంటుంది 9th క్వశ్చన్ కూడా. ఇదైతే మీకు హోంవర్క్ గాయస్. చూద్దాం ఎంతమంది మీరు చేయగలుగుతారు. సో 9th క్వశ్చన్ అయితే మాక్సిమం ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్లో అయితే కామెంట్ చేయండి మీకు 9th క్వశ్చన్ ఆప్షన్ ఏ వస్తే ఏ, ఆప్షన్ బి వస్తే బి, ఆప్షన్ సి వస్తే ఆప్షన్ డి వస్తే డి. సో మాక్సిమం అయితే నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ ఈ క్వశ్చన్ ఎలా వచ్చిందో కూడా చెప్తాను. సో చూద్దాం ఎంతమంది చేస్తారు. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే పక్కా లైక్ కొట్టండి. అదేవిధంగా నచ్చకుంటే కామెంట్ చేయండి నచ్చలే అని చెప్పి. కాకపోతే పక్కా అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. థ్యాంక్ యూ గైస్.